మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పాత్రికే సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల పట్ల చూపిస్తున్న ఆయన చిత్తశుద్ధికి, ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా బీసీల పట్ల థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పడమే తప్ప వేరేది చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఎమ్మెల్సీల్లో కూడా బీసీలకే ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీలు చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ టైం జరిగిన ఎమ్మెల్సీలు మన రాజ్యసభ సీట్లో కూడా మోపిదే వెంకటరమణ గారికి ఒక బీసీ, ఒక మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇద్దరు బీసీలకి, అదేవిధంగా 56 కార్పొరేషన్స్ కూడా బీసీలందరికీ కూడా సమన్వయం చేస్తూ ఈరోజు బీసీలు రాజ్యాధికారానికి విధంగా వెళ్లే విధంగా అడుగులు వేస్తున్న మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా అందరి సమక్షంలో ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం మా బీసీలు అందరం కూడా. ఈరోజు మా బీసీలకు ఆశాజ్యోతి ఆరాధ్య దైవం అయిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కొన్ని వందల జీవోలకి సృష్టికర్త అయిన ఆర్ కృష్ణాన్న గారికి కూడా మళ్ళీ రాజ్యసభ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందనేది ఈ యొక్క విషయం బట్టి మీకు మనందరికీ కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు పార్లమెంట్లో బీసీలు కుల జనగణన జరగడం కోసం అనేక దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు కృష్ణయ్య గారు, కానీ పోరాటాలు చేస్తున్నారు తప్ప ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక ఐకాన్ అయిన ఆర్ కృష్ణయ్య గారిని ఏ రోజు కూడా గుర్తించలేదు. అలాంటిది ఈరోజు పార్లమెంట్లోకి ఆయన ప్రవేశం అనేది జరిగితే ఖచ్చితంగా బీసీలకి చాలా మంచి జరుగుతుంది, మంచి ఉపయోగం జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు రాజ్యసభ ఆయనకి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉన్న ముందు చూపుకి ప్రతి ఒక్కరూ కూడా విధేయులుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ రావటం, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ సంఘం సభ్యులు కానివ్వండి, బీసీ జాతి అంతా కూడా గర్వపడే విధంగా ఈరోజు మేమంతా కూడా ఆనందం ఉన్నాం అనేది విషయం కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేమంతా కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంటో పాటు ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారే కాకుండా ఆయన ఉన్నంతకాలం కూడా ఆయనే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే గనక బీసీలు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మంచి ఆనందంగా గడిపే ఆనందమైన పరిస్థితులు ఉండే వాతావరణం వస్తుందని చెప్పి ఈ తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు ఎంతో పోరాట పటిమ కలిగిన నాయకుడు అతను. అతని కింద మేమందరం కూడా పనిచేస్తున్నాం అనే దానికి చాలా ఆనందంగా చాలా గర్వపడుతున్న విషయం కూడా ఈరోజు మేమందరం కూడా.